తాజాంశాన్ని చూస్తున్నాం. భారాస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ నడి తెలుసుకుందాం. నగేష్ చెప్పండి, జూపల్లి పొంగులేటిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి గల కారణాలు ఏంటి? నరేష్, ఇద్దరు నేతలు కూడా గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత పార్టీ కి దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్కడ వర్గపోరు సృష్టించారనేది ప్రధానంగా పార్టీ అధిష్టానం దృష్టిలో ఉంది. అప్పటి నుంచి కూడా ఆయన గతంలో అనే మళ్ళీ అనేక ఎమ్మెల్సీ గాని ఆ రాజ్యసభ స్థానాలు ఆశించారు, ఆయన కూడా అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత అక్కడ తుమ్మల నాగేశ్వరరావుతో విభేదాలు ఉన్నాయి. ఆ క్రమంలో వారి విభేదాలు పెరిగి పెరిగి చాలా తీవ్ర స్థాయికి వెళ్ళాయి. ఆ తర్వాత పార్టీ అధిష్టానం తుమ్మల నాగేశ్వరరావును ఇటీవల కొంత దగ్గరగా ఉండడంతో ఆయన తీవ్ర అసంతృప్తి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన వరుసగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, పార్టీ కార్యక్రమాలకు అన్నిటికీ దూరంగా ఉంటున్నారు. అదేవిధంగా బీజేపీ గాని మరో పార్టీలో గాని చేరతారని ఊహాగానాలు వస్తున్నాయి. అదేవిధంగా సొంతంగా పార్టీ పెడతారని మరో ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుసగా సమావేశాలు కార్యకర్తలతో నిర్వహిస్తూ పార్టీలకి వ్యతిరేకంగా చేయడంతో పాటు పార్టీ నేతలను కూడా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పైన పార్టీ సస్పెన్షన్ విధించింది. అదేవిధంగా కొల్లాపూర్ చెందినటువంటి జూపల్లి కృష్ణారావు కూడా గతంలో ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా తన సొంత కార్యకర్తలను నిలబెట్టారనేది ప్రధానంగా అప్పటి నుంచి కూడా ఆయన పైన ఆరోపణ ఉంది. అప్పటి నుంచి కూడా దాదాపుగా 3.5 ఏళ్ల పైగా నుంచి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కూడా ఆయనను కార్యక్రమాలకు కూడా చాలా సందర్భాలు ఆహ్వానించలేదు. జూపల్లి కృష్ణారావు పైన కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి హర్షవర్ధన్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత ముఖ్యమంత్రికి కేటీఆర్ కూడా దగ్గరయ్యారు, పరస్పరం ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. గత కొంతకాలంగా జూపల్లి కృష్ణారావు పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని హర్షవర్ధన్ రెడ్డి బహిరంగంగా చెప్తున్నారు. అదేవిధంగా పార్టీ నేతలకు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు కలిసి మళ్ళీ పార్టీకి వ్యతిరేకంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనేది ప్రధానమైన విమర్శ. ఇది ఖమ్మంలో అక్కడ ఆత్మీయ సమ్మేళనాల్లో కూడా పాల్గొన్నారు, బహిరంగంగానే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్టీ ఈ తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇద్దరు నేతల్ని కూడా సస్పెండ్ చేశారు ముఖ్యమంత్రి. అదేవిధంగా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపట్లో వాటికి సంబంధించిన ఆదేశాలు అంటే లిఖిత పూర్వకంగా ఉత్తర్వులు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. నరేష్, ధన్యవాదాలు. నగేష్, ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్ వేట్ వేయడంతో ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిణామాలు ఎలా మారబోతున్నాయో మా ప్రతినిధి లింగయ్య నడికి తెలుసుకుందాం. లింగయ్య చెప్పండి, పొంగులేటిపై సస్పెన్షన్ వేటుతో జిల్లాలో చోటు చేసుకునే పరిణామాలకు సంబంధించి వివరాలేంటి? నరీష, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇదొక రాజకీయంగా పెద్ద అంశంగా చెప్పవచ్చు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ కేంద్ర అధిష్టానం ప్రకటించడం, కాసేపటి క్రితం ప్రకటించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలపై ఒకసారిగా ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. దాదాపు భారత రాష్ట్ర సమితి నుంచి అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మధ్య గ్యాప్ క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ పైన ప్రభుత్వం పైన విమర్శలు ఎక్కువ పెడుతున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన భారత రాష్ట్ర సమితి ముఖ్య నేతలు మంత్రి పువ్వాడజయ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆ ప్రెస్ మీట్లు పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన కూడా మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గాల వారిగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పొంగులేటి సీనన్న ఆత్మీయ ఆ సమావేశాల పేరిట కార్యకర్తల్ని అదేవిధంగా ప్రజల్ని సమీకరిస్తున్నారు, తన దారి తను చూసుకునే విధంగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 9 నియోజకవర్గాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనాలు కూడా పూర్తయ్యాయి. నిన్న కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా హాజరవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ముఖ్య నేతలు కూడా పార్టీ పైన ప్రభుత్వం పైన ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పైన విమర్శలు ఎక్కువ పెట్టడం ఆరోపణలు సంధించడంతో ఆ పార్టీ కూడా తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా కూడా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి భారత రాష్ట్ర సమితికి క్రమంగా దూరం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్రంగా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే
దాదాపు 5 నియోజకవర్గాల్లో తనకు సంబంధించిన అభ్యర్థులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థులుగా ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంటూ వారి పేర్లను కూడా ప్రకటించిన నేపథ్యంలో అప్పుడు కూడా పార్టీ ఎటువంటి స్పందన లేదా పార్టీ నుంచి పొంగులేటి ఒకవైపు అభ్యర్థులను ప్రకటిస్తున్నా కూడా బారాస జిల్లా నాయకులు అదే విధంగా రాష్ట్ర అధిష్టానం కూడా పొంగులేటి పరిణామాలని రాజకీయ అడుగుల్ని వ్యూహాలని నిశితంగా గమనిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో ఇటీవల మరింత జిల్లాలో ఇప్పటికే కొంతమంది నాయకులు పొంగులేటి వైపు వెళ్తున్నారు నియోజకవర్గంలో కూడా దాదాపు 10 నియోజకవర్గాల్లో కూడా సమీకరణలు రాజకీయ సమీకరణలు రోజు రోజుకు మారుతున్న వేళ ఇది పార్టీకి అదే విధంగా జిల్లాలో పార్టీకి కూడా ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం నేరుగా పొంగులేటి పైన వేటుకు సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది గతంలోనే పొంగులేటిపై వేటు వేయాలని పార్టీ భావించినప్పటికీ కూడా ఆయనకు సింపతి వస్తుంది ఆయనకు ప్రజల్లో సానుకూలత వస్తుందన్న ఉద్దేశంతో జిల్లా నాయకులు వద్దని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందింది తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై వేటు వేయడాన్ని కూడా పార్టీ ఉపసంహరించుకుంది ఈ నేపథ్యంలో మరింత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం పైన భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులు ముఖ్యంగా కేసీఆర్ పైన కూడా స్వయంగా విమర్శలు చేస్తుండడం తీవ్రంగా పరిశీలిస్తూ అదేవిధంగా తీవ్రంగా పరిగణిస్తూ నిన్నటి కొత్తగూడెం సభ తర్వాత జరిగిన పరిణామాలను కూడా తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్టానం పొంగులేటిపై వేటు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది దీని నిర్ణయాన్ని ఇప్పుడు రాజకీయంగా భారత రాష్ట్ర సమితి జిల్లాలో ధీటు గా ఎదుర్కొనేందుకు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలంతా కూడా ఏకతాటిపై ఉన్నట్టుగా కూడా ఆత్మీయ సమావేశాల్లో వాళ్ళు ప్రకటిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ మీడియాతో కాసేపట్లో చిట్ చాట్ అదేవిధంగా ఖమ్మంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనం బహిరంగ సభకు సంబంధించిన ముఖ్య అంశాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది నరేష్ ధన్యవాదాలు లింగయ్య